ఎన్నికల కార్యక్రమం ఈ నియోజకవర్గం 2009 లో 50 సీట్లలో పోటీ చేస్తే 10 సీట్లు మాత్రమే గెలిచినాయి ఆ 10 సీట్లలో కూడా హుజూరాబాద్ నియోజకవర్గం ఒక సీట్ అన్న విషయం మర్చిపోకండి ఇవాల మొన్నటికి మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి ఓడిపోతే ఇవాల అత్యధికంగా మెజారిటీ ఇచ్చి 54,000 మెజారిటీ ఇచ్చి ఇవాల ఆదుకున్న నియోజకవర్గం కూడా ఈ నియోజకవర్గం విషయం మర్చిపోకండి అంటే గంత గొప్పగా మా నాయకులు గాని మా పార్టీ క్యాడర్ గాని మా అభిమానులు గాని మా స్టేబుల్ ఆశలు ఇక్కడ కాకులు దూరని కరడులాగా చీమలు దూరని చిట్టడులాగా ఇవాల అల్లుకొని ఉన్నాం మేము పచ్చడి సంసారంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఖబర్దారం చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు నేను పార్టీ పెడుతున్నాను నేను పార్టీలోకి పోతున్నాను నేను పార్టీ పెట్టలే నేను పార్టీ మారలే మీరు నన్ను బహిష్కరించారు మీరు నిర్దాక్షిణ్యంగా ఎవరో ఒకరు ఇచ్చినటువంటి దరఖాస్తు మీద నన్ను అడగాల్సింది పోయి నా అభిప్రాయం తీసుకోవాల్సింది పోయి నిర్దాక్షిణ్యంగా మొన్న చెప్పిన మళ్ళీ వాళ్ళు చెప్తున్నా ఇవాళ నీళ్లు లేని కాడ బొండికాయకోయాలని ప్రయత్నం చేసినావు ప్రాణం ఉండంగానే బొంద పెట్టాలని ప్రయత్నం చేసినావు తప్పకుండా ఆ బొందలో తప్పకుండా నీ ప్రభుత్వం పడతానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను ఆ బొందలో మీరు పడతారు తప్ప నేను పడే ప్రసక్తి లేదు మా ప్రజలు నేను వాళ్ళ చేతుల్లో ఉండేటువంటి బిడ్డలు నేను అనేకసార్లు చెప్పేది మీ కళ్ళల్లో కదలాడే బిడ్డనని చెప్పి గెలిచిన నేను మీ కాళ్ళల్లో మెదిలే బిడ్డనని చెప్పి గెలిచిన తప్ప ప్రలోభాలు పెట్టి ఏనాడు కూడా గెలవలేదు ఇవాళ మీ ప్రలోభాలు చూస్తున్నారు మా ప్రజలు ఇక ఎన్నికలు వచ్చినాయి తాయిలాలు ఇస్తారు ఎన్నికలు వచ్చినాయి డబ్బు సంచులు వస్తాయి ఎన్నికలు వచ్చినాయి అధికార దుర్వినియోగం చేస్తాం ఇవాళ మీరు అనుకుంటున్నారు అధికార దుర్వినియోగాన్ని ఇక్కడున్న మా అధికారులు సాగనివ్వరు మీరు అనుకుంటున్నారు ఇవాళ పోలింగ్ బూతులలో ఉంటుండే ఉద్యోగులు మీ మాట వింటారని మీ మాట వినరు వాళ్ళు ఎన్నెన్ని రకాల బాధపడరో వాళ్ళు ఎన్నెన్ని రకాల హింస పడరో వాళ్ళ గుండెల్లో ఉంది కాబట్టి తప్పకుండా పోలింగ్ బూతులలో పనిచేసేటువంటి మా టీచర్లు కావచ్చు మా ఉద్యోగులు కావచ్చు ఇలా రాయంద్రాన్ని గెలిపించుకోవడం అంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గెలిపించుకున్నట్టు అని చెప్పి ఇలా వాళ్ళు మద్దతు ఇవాళ మీరు పోలీస్ స్టేషన్లలో మొత్తం అధికార దుర్వినియోగం చేసి మామూలు వేధించే ప్రయత్నం చేస్తున్నారు పాపం వాళ్ళకు లేదు వాళ్ళు వేధించాలని లేదు వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని లేదు వాళ్ళకి కానీ మీరు పైనుంచి ఇచ్చేటువంటి ఆదేశాలతో మామూలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం తప్పని పరిస్థితుల్లో మనసు సంపుకొని చేస్తున్నారు కానీ వాళ్ళ అంతరాత్మల కూడా ఉంది ఇవాళ ఇక్కడ గెలవాల్సింది ఈటల రాజేంద్ర గారి నుంచి వాళ్ళు అనుకుంటున్నారు మీరు మీకు ఎవ్వరు కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా యువకులు కావచ్చు విద్యార్థులు కావచ్చు మేధావులు కావచ్చు నాలాంటి పార్టీ అని చూస్తలేరు నాలాంటి వాడిని జెండా అని చూస్తలేరు ఈటల రాజేంద్రని గెలిపించుకోవడం అంటే మనం గెలిచినట్టే అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు ఈటల రాజేంద్ర గెలవడం అంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గెలవడం అని చెప్పి భావిస్తున్నారు ఈటల రాజేంద్ర గారు గెలవడం అంటే ఈ ప్రభుత్వ నియంతృత్వ విధానాలు ఊడగొట్టాలని చెప్పి భావిస్తున్నారు తప్ప ఇంకోటి కాదు తప్పకుండా ఇవాళ నినమను చూస్తున్నా నాలాంటోడు మాట్లాడితేనే ఇలా ఏమేమి వచ్చినా మీకు తెలుసు నేనేం తప్పు చేసినా తెలంగాణ వ్యవసాయక రాష్ట్రమని గ్రామాలు బాగుంటేనే బంగారు తెలంగాణ వస్తుందని చెప్పి భావించడం నేను నీళ్ళు ఇచ్చినాం కరెంట్ ఇచ్చినాం కాబట్టి పంట పండితే ఇవాళ రైస్ మిల్లర్లు కొనేటువంటి శక్తి లేదని చెప్పిన నేను ఇంత పంటని కొనగలిగే శక్తి రైస్ మిల్లర్లు లేదు ఇవాళ ఎవరు ఎత్తేసినా ఎవరు ఎత్తేయకపోయినా కూడా కొనుగోలు కేంద్రాలు ఉండాలని చెప్పి వాటిని కొనాలని చెప్పి డిమాండ్ చేసే బిడ్డలు నేను ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు ఇవాళ ఏదో యాదృచ్ఛికంగా ఏదో ఈ భూముల మీద తీసేసానని భావించట్లేదు గత అనేక సంవత్సరాలుగా అనేక రకాల అవమానాలు జరిగినాయి అన్నిటికంటే బాధ అనిపించే అంశం ఏంటంటే కొంతమంది చెంచాగాలని కొంతమంది డబ్బులకు అమ్ముడుపడే వాళ్ళని జమ చేసుకొని వాళ్ళ చేత కరపత్రాలు కొట్టించుకొని వాళ్ళ చేత పోస్టర్లు కొట్టించుకొని నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆ ఇబ్బందులు నడవవు మొన్న 2018 ఎన్నికలలో అసలు ఇన్సల్ట్గా ఫీల్ కావాలి వాళ్ళు కంచె చేనుడు కాపాడడానికి కోసం ఇస్తాం కంచెను చేనుడు కాపాడడం కోసం ఇస్తాం కానీ కంచె చేనుడు మీద దాన్ని తిక్కేవారు 2018 ఎన్నికల్లో నా ఓటమి కోసం నా ప్రత్యర్థికి
నా ప్రత్యర్థి గారి డబ్బులు ఇచ్చి నన్ను ఒడగొట్టే ప్రయత్నం చేశాం. అయినా కూడా నేను భరించిన మూడు నెలల కాలం పాటు క్యాబినెట్ ఏకపోతే కూడా నేను భరించిన ఎప్పుడు మాట్లాడలే. మా క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి, మా మమ్మల్ని ప్రజల్లో చులకన చేయడానికి పోస్టర్లు కొట్టిస్తే బాధపడ్డాం, సప్లై కూకున్నాం. కరపత్రాలు కొట్టిస్తే బాధపడ్డాం, సప్లై కూకున్నాం. ఎందుకంటే మనం ఎందుకు మాట్లాడని చెప్పి ఓడగొట్టాలని చెప్పి డబ్బు సంచులు పంపిస్తే కూడా భరించినాం. మేము మూడు నెలల కాలం పాటు క్యాబినెట్ లేకపోతే కూడా మేము భరించినాం. ఆ భరించడం అనేది సహనానికి గొప్పతనానికి దర్శనం తప్ప భయాన నిదర్శనం కాదు. ఇవాళ మీరు నన్ను ఈ విధంగా దెబ్బ కొట్టే దొంగ దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. ఈ విషయం మా హుజరాబాద్ ప్రజల హృదయాల్లో గూడు కట్టుకుని ఉన్నది, మొత్తం యావత్ తెలంగాణ ప్రజల గూడు కట్టుకుని ఉన్నది. రేపు ఇక్కడ జరిగితే ఎన్నికలంటూ జరిగితే నిన్న ప్రకటించినట్టుగా ధర్మయుద్ధం జరగబోతుంది, కురుక్షేత్ర యుద్ధం జరగబోతుంది. ధర్మానికి అధర్మానికి మధ్య, న్యాయానికి అన్యాయానికి మధ్య యుద్ధం జరగబోతుంది. ఈ యుద్ధంలో తప్పకుండా ఆనాడు ధర్మయుద్ధంలో పాండవులట గెలిచిందో ఇవాళ కూడా హుజరాబాద్ ప్రజలే గెలుస్తారు. ఇక్కడ హుజరాబాద్ ప్రజలే గెలుస్తారు. ఇక్కడ హుజరాబాద్ ప్రజలకి తోడుగా నీడగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, మేధావులు ఇవాళ తెలంగాణ యావత్ ప్రజానికం ఇక్కడ అండగా ఉంటారు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రేపు ఎన్నికలు కనుక వస్తే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క మనిషి వస్తాడు, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క మనిషి వస్తాడు. వాళ్ళు అవసరం లేకపోవచ్చు కానీ వస్తారు. సంఘీభావం ఇప్పటికే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి చదువుకున్న పిల్లలకి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగానికి ఫోన్ చేస్తున్నారు. పెద్దపల్లి నుంచి వెళ్ళి ఫోన్ చేస్తున్నారు, చుట్టాలు ఎక్కడ అక్కడ ఫోన్ చేస్తున్నారు. అయ్యో రాజేంద్రానికి ఏమైనా కాగల సుమా, మీరు కాపాడుకోండి అని చెప్పి ఫోన్ చేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ గది పరిస్థితి ఉన్నది. మీరు ఎన్ని నేను అడుగుతా ఉన్నా, ఇవాళ కొద్ది మంది పిడికడి మంది నాయకులు వచ్చి ఇవాళ ఇది ఇస్తుందా అది ఇస్తుందా మండలిస్తుందా, నువ్వు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా కర్రు కాల్చి వాత పెట్టుడు ఖాయం ఖాయం ఖాయం. ఇవాళ ఇట్లాంటి వెకిలి ప్రయత్నాలు చాలించి ప్రజాస్వామికంగా దమ్ముంటే ధైర్యం ఉంటే ప్రజాస్వామికంగా నువ్వు ఎన్నికల్లో పోటీ చేసే ప్రయత్నం చేయి, ప్రజాస్వామికంగా నువ్వు ప్రజల్లో చెప్పుకునే ప్రయత్నం చేయి, గెలిచే ప్రయత్నం చేయి. తప్ప ఈ దొంగదారిన దుడిదారిన ఈ చిల్లర వేషాలతోటి మా ప్రజల మీద దాడి చేస్తే మాత్రం క్షమించమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను.